IPL 2020 సీజన్లో దారుణంగా విఫలమైనప్పటికీ 2021 సీజన్లో మాత్రం ఇరగదీసిన చెన్నై సూపర్ కింగ్స్ అందరికంటే ముందే ప్లేఆఫ్ చేరింది. ఇక క్వాలిఫైర్ 1 మ్యాచ్ సందర్భంగా దుబాయ్ వేదికగా మరికొన్ని గంటల్లో ఢిల్లీతో తలపడబోతుంది. గెలిస్తే నేరుగా ఫైనల్కు చేరుకోబోతుంది. ఇక సిఎస్కేకి సంబంధించిన ప్లేయింగ్ 11తో పాటు టీం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం. మరిన్ని IPL అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. సిఎస్కే ఈ సీజన్లో అద్భుత విజయాలు అందుకుంది అంటే ముఖ్య కారణం ఆ జట్టు ఓపెనర్లైన రుతురాజ్ గైక్వాడ్ మరియు ఫాఫ్ డు ప్లెసిస్లు. ప్రస్తుతం ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో ఈ ఇద్దరు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు వీరు ఎలా ఆడుతున్నారో. ఢిల్లీతో మ్యాచ్లో కూడా వీరు మంచి ఆరంభం అందిస్తే మాత్రం సిఎస్కే ముందుకెళ్లడం ఖాయమే. ఇక వన్ డౌన్లో ఆడుతున్న మోయిన్ అలీ ఫేజ్ 1లో అదరగొట్టగా గత 3 మ్యాచ్లుగా విఫలమవుతున్నాడు. ఇతను కూడా క్రీజ్లో ఉన్నంతసేపు మెరుపులు మెరిపిస్తే సిఎస్కేకు డోకా ఉండకపోవచ్చు. తర్వాత వచ్చే రాయుడు ధోనీలు చెలరేగాల్సింది. రాయుడు కాస్త ఆకట్టుకుంటున్నప్పటికీ ధోని గురించే ఆందోళనంతా ఒక మెరుపు ఇన్నింగ్స్ ధోని నుంచి రావాల్సింది. ఇక రైనా ఆడటం కష్టంగా కనిపిస్తుంటే అతని స్థానంలో ఊతప్ప బరిలో దిగవచ్చు. ఊతప్ప కూడా ఇంకా భారీ ఇన్నింగ్స్కు బాకీ ఉన్నాడు. ఇక సిఎస్కేకు లోయర్ ఆర్డర్లో ఈ ఏడాది అద్భుతంగా ఆడుతున్న జడేజా ప్రధాన బలంగా మారాడు. కీలక మ్యాచ్లో కూడా అదే జోరు కొనసాగిస్తే మరోసారి డెత్ ఓవర్స్లో విలువైన పరుగులు సిఎస్కే అందుకోగలదు. బ్రేవో కూడా అతనికి సహకారం అందిస్తే సిఎస్కేకు ఎదురుండకపోవచ్చు. ఇక బౌలింగ్లో శార్దుల్ ఠాకూర్ మెరుస్తుంటే దీపక్ చార్ రాణించాల్సింది. హజిల్వుడ్ తనదైన శైలిలో వికెట్ తీస్తుండడం సిఎస్కేకు కలిసి రానుంది. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో జడ్డు మోయిన్ అలీలు ఎలాగూ ఉండనే ఉన్నారు. ఇక ఢిల్లీతో జరగబోయే మ్యాచ్లో సిఎస్కేకి సంబంధించిన ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండవచ్చు.